राष्ट्र भारतीय जनता पार्टी अध्यक्ष श्री बंडी संजय कुमार गारिनी वेदिक पैकि रावाल्सिनगा कोरुतुन्नानु। संगारेड्डी जिल्ला अध्यक्षुलु नरेंद्र रेड्डी गारु जिल्ला इंचार्जी जयश्री गारु रामकृष्ण गारु अदे विधंगा देशपांडे गारु राष्ट्र कार्यवर्ग सभ्युलु। ఇప్పుడు సంగారెడ్డి జిల్లా నుంచి దయచేసి ఎవరు మాట్లాడొద్దు ఒక నిమిషం దయచేసి మీడియా కట్ ఎవరు ఉండొద్దు అనేక మంది ముఖ్య నాయకులు సంగారెడ్డి జిల్లా నుంచి వచ్చారు ఈ రోజు గతంలో మీరు ఎవర్ మీడియా కట్టన్ రాకండి ఇది ఎక్కడ అది తర్వాత అది ఐపోని 1 by 1 చేస్తామని ఇప్పుడు గతంలో గవర్నమెంట్ హాస్పిటల్ యొక్క వివిధ హోదాల్లో సూపర్డెంట్ గా పనిచేసి జిల్లాలో అనేక హాస్పిటల్స్ లో పనిచేసి సూపర్డెంట్ గా పంజేసిన యొక్క డాక్టర్ కే రాజాగౌడ్ గారు ఆయనతో పాటుగా సుమారుగా 500 మంది అనుచరులు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు వారికి కండువా కప్పి స్వాగతం పలకవాల్సిందిగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని కోరుతున్నాను షేర్లింగంపల్లి నుంచి బొప్ప నవతారెడ్డి గారు ఎక్స్ కార్పొరేటర్ టిఆర్ఎస్ పార్టీ చందానగర్ నుంచి వారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నవతారెడ్డి గారు ఎక్స్ కార్పొరేటర్ వారితో పాటుగా అనేక మంది ముఖ్య నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు సామ రంగారెడ్డి గారు అర్బన్ జిల్లా అధ్యక్షులు యోగానంద్ గారు మీరు అడ్డొస్తున్నారు అందరూ మువా సత్యనారాయణ గారు రవి యాదవ్ నరేష్ మీరు ఆ ఫోటోలో కట్ వస్తున్నారు కొద్ది ఎంత జరగండి కొద్ది ఎంత జరగండి ఎంత జరగండి జరగండి విజయారెడ్డి గారు నరసింహారావు రాధిక చంద్రశేఖర్ సంధ్య రమణ కుమారి చంద్రరావు ఉదయ ముదిరాజ్ ఎంటి గౌస్ శ్రీనా అనంతరెడ్డి సంతోష్ లక్ష్మణ్ కౌసరావు బస్వరాజు అందరూ కూడా పార్టీలో చేరారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తూ చేరిన వాళ్ళందరూ పక్కకు జరగవలసిందిగా కోరుతున్నాం ఇంకా మిగతా వాళ్ళు జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు చేరిన వాళ్ళందరూ కూడా పక్కకు జరగాలి చేరిన వాళ్ళందరూ కూడా పక్కకు జరగాలి ఇంకా వేరే వాళ్ళు జాయిన్ అయ్యేది ఉంది సామ వెంకటరెడ్డి చెప్తాం వీళ్ళు పక్క జరగని వీళ్ళు పక్క జరగని వీళ్ళు పక్క జరగని ఇప్పుడు నవతారెడ్డి గారు జాయిన్ అయిన తర్వాత మీరందరూ పక్క జరిగితే మిగతా వాళ్ళు జాయిన్ అయ్యేది ఉంది ప్లీజ్ మీరు మీ అనుచరులు అందరూ పక్క జరగండిగా అయిపోయింది కదా
సామా వెంకట రెడ్డి మిగతా వాళ్ళు జాయిన్ రంగన్న మిగతా జాయిన్ వాళ్ళు పక్క బొమ్మనిగా అంటే వీళ్ళ బొమ్మని పోతే మిగతా వాళ్ళు వస్తారు వీళ్ళందరూ మీ జిల్లా వాళ్ళ వీళ్ళందరూ మాకు ఫస్ట్ మీరు ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు టీవీలో కనబడకుండా చేస్తున్నారు మీరందరూ దేనికి చెప్పు దిగండి దిగండి జరగండి మీరందరు పక్క జరగండి ప్లీజ్ ప్లీజ్ అయిపోయింది కదా దయచేసి జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా బయట మీకు చైర్స్ కింద అరేంజ్ చేయబడ్డాయి మీరు బయట కూర్చోవలసిందిగా కోరుతున్నాం జాయిన్ అయిన వాళ్ళందరూ కదిలితే ఇంకా వేరే వాళ్ళు జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు నవతారెడ్డి గారు అయిపోయింది కదా మీకు దయచేసి ప్లీజ్ ఇంకేం కావాలి ఇప్పుడు నేషనల్ బంజారాకు సంబంధించిన వాళ్ళు జాయిన్ అవుతున్నారు మీరందరూ కూడా పక్క జరగండి ఒక రెండు నిమిషాలు అన్నారు కూర్చోండి నేషనల్ బంజారా సంఘం నుంచి మన యొక్క మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రి మన బంజారాకు గాంధీగా
పేరుగాంచిన యొక్క రవీంద్ర గారి రవీంద్ర నాయక్ గారి యొక్క నాయకత్వంలో కృష్ణం నాయక్ దుర్గా శ్రీదేవి సుమంత్ నాయక్ చంద్ర ప్రకాష్ నాయక్ లక్ష్మణ్ రఘు నాయక్ లోచా లాలూ నాయక్ సంతోష్ మహేష్ రవి అర్జున్ మధు వీళ్ళందరూ కూడా చేరుతున్నారు ముందుగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వారు కండువతోని స్వాగతం చెప్పవలసిందిగా నేను మనవి చేస్తున్నాను దయచేసి మధ్యలోకి ఎవ్వరు రాకండి మీడియా గడ్డం వస్తున్నారు తర్వాత మీరు పైకి వెళ్ళండి ఆడికి వస్తారు సంబంధించిన వాళ్ళందరూ కూడా దయచేసి దిగాలే మిగతా వాళ్ళందరికీ రవీంద్ర నాయక్ గారు తర్వాత కండువ కప్పుతారు తర్వాత రవీంద్ర నాయక్ గారు కప్పుతారు ప్లీజ్ ప్లీజ్ పదండి పైకి వెళ్ళండి పైకి వెళ్ళండి పైకి ఆర్థం చేయక అందరు కూడా సెకండ్ ఫ్లోర్ పోవాల్సిందిగా కోరుతున్నాం బంజారా సంఘం నుంచి వచ్చిన వాళ్ళందరూ సెకండ్ ఫ్లోర్ పోవాల్సిందిగా కోరుతున్నాం కొద్దిసేపు మీరందరు కూడా జరిగితే క్లియర్ అయితేనే అవుతుంది మీరందరు జరగ దయచేసి అయిపోయింది ప్లీజ్ ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఉన్నారో అందరూ దయచేసి సెకండ్ ఫ్లోర్ బంజారా సంఘం సంబంధించిన వాళ్ళందరూ కూడా రెండో ఫ్లోర్ పోవాల్సింది కాదు అక్కడ కప్తారని చెప్తున్నారు ప్లీజ్ బంజారా సంఘం సంబంధించిన వాళ్ళందరూ కూడా సెకండ్ ఫ్లోర్ పోవాల్సిందిగా కోరుతున్నాను ఇదందరూ కూడా ఖాళీ చేయాలి ప్లీజ్ ఆ కాదు బ్రదర్ ఈయన ఎవరు తర్వాత అక్కడికి వస్తాడు అక్కడ అరే అక్కడ పోలేదు అక్కడ సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ Thank you.
మీరందరూ కూడా దయచేసి సెకండ్ ఫ్లోర్ బంజారా సంఘం అంతా సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళాలి. అధ్యక్షుడు అక్కడికి వస్తున్నాడు, సెకండ్ ఫ్లోర్ కి వస్తున్నాడు, సెకండ్ ఫ్లోర్ కి వస్తున్నాడు. అరే వీళ్ళందరూ అడ్డం, వీళ్ళందరూ అడ్డం. మీరు అడ్డం ఉంటే అక్కడ ఏమైనా కనిపిస్తుందా చెప్పు, మీరు ఎందుకు చెప్పు. ఇంకా అయిపోయింది కదా, ఎవరు ఫోటో తీసేది ఎవరు? జరగండి, మీరు జరగండి, తప్పని తప్పని. మీరు అందరు జరగండి, వెనక నుంచి జరగండి, వెనక నుంచి జరుపుకోవాలంటే జరుపు. ఇక్కడ రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ దయచేసి సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళాలి, సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళండి అందరు. లేకపోతే పక్క జరగండి. ఎవరు కూడా మీడియా కెమెరాలకు అడ్డం రాకండి దయచేసి. లిస్ట్ ఏది? లిస్ట్ లిస్ట్ ఇప్పుడు అధికార టిఆర్ఎస్ పార్టీ యొక్క మినిమం వేజెస్ కు సంబంధించిన యొక్క రాష్ట్ర కార్పొరేషన్ యొక్క అధ్యక్షులుగా ఉన్న శ్రీ సామ వెంకటరెడ్ గారు టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. వారికి రాష్ట్ర అధ్యక్షులు ఇప్పుడు అండవతోని స్వాగతం పలుకుతున్నారు. అదేవిధంగా వారితో పాటుగా ఒక 500 మంది అనుచరులు ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. విజయపూరి నాగేశ్వర్ గారు తెలంగాణ ప్రాంత ప్రైవేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, వారిని కూడా కండువతో స్వాగతం చెప్పవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారు అసోసియేట్ అధ్యక్షులు, శ్రీ శోభన్ రెడ్డి గారు, సుధాకర్ నాయక్ గారు, సందీప్ రెడ్డి గారు, చందు గారు, ప్రవళిక మహిళా అధ్యక్షురాలు, వారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. వారికి మీరు కొద్దిగా ఎంత గారు, ప్రవళిక గారు, అదేవిధంగా శ్రీ మారో చంద్రశేఖర్ గారు తెలంగాణ లెక్చరర్స్ వ్యవస్థాపక అధ్యక్షులు వరంగల్ జిల్లా, రవికుమార్ మహేందర్ గారు, కమలాకర్ గారు, శ్రీనివాస్ గారు, రవి గారు, బాలాజీ గారు, జనగామ అధ్యక్షులు దశమంత్ రెడ్డి గారు, అర్బన్ అధ్యక్షులు సామ రంగారెడ్డి గారు, మన యొక్క భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు సురేందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చారు, వారందరికి కూడా స్వాగతం. జిట్టా బాలకృష్ణ గారు ఇక్కడ మాకు. ఇక మీరు మిగతా వాళ్ళందరూ దయచేసి కొద్దిగా ఖాళీ చేయాలి. అధ్యక్షులు ప్రెస్ ను ఉద్దేశించి మాట్లాడతారు, ప్లీజ్. అదే అది రవీంద్ర నాయక్ గారికి నరేష్ కూర్చొని చాలా.
నిర్ణయాలు విధంగా కొద్దిగా ఆగండి కొద్దిగా జరగండి మిగతా వాళ్ళు మీడియాను ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడతారు దయచేసి మిగతా వాళ్ళందరూ కూడా బాలకృష్ణారెడ్డి గారు వచ్చి కూర్చోండి మీరు కూర్చోండి మిగతా వాళ్ళు రండి మీరు సామ వెంకటరెడ్డి గారు రండి రండి వారికి చేరేయండి जरगंडी प्लीज फोटो इपू तरवा पैक वस्तर पैक वा दिखा पैक वीटिंग तरह चलो श्रीनिवास తర్వాత ఫోటోస్ దయచేసి మిగతా వాళ్ళందరూ కూడా కొద్దిగా మీడియాతోని మాట్లాడేది ఉంది ప్లీజ్ మహిళలు అయిపోయింది కదా ఫోటో ప్లీజ్ జరగండి జరగండి ఎవరు కూడా ఇక్కడ ఇక్కడ ఎవరు ఉన్నారు కొద్దిగా కొద్దిగా వాళ్ళందరూ పక్క జరగండి పక్క జరగండి ప్లీజ్ మీరందరూ పక్క జరగండి పక్క జరగండి పక్క జరగండి అందరూ దయచేసి వెనక కూడా ఎవరు ఉండకండి వెనక ఉండ ఎవరు ఉండకండి మీరు వెనక ఉంటే డిస్టర్బెన్స్ వస్తుంది వెంకటరెడ్డి గారు కూర్చోండి కూర్చోబెట్టండి వారికి కూర్చోండి బాలకృష్ణ భాయ్ కూర్చోండి మీరు కూడా ఆయన కూడా ఒక కుర్చీ చేయండి మీరందరూ కొద్దిగా పక్క జరగండి మీరు కూడా కూర్చోండి అంటే ఎంత పోండి ఇంకా పోండి ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పక్క జరగాలి పక్క జరగాలి ఎవరు ఉండదు ఇక్కడ కండువ కప్పుకున్న వాళ్ళు ఎవరు ఉండదు ఓన్లీ మీడియా 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 వాళ్ళు మాత్రమే మీడియా వాళ్ళు మాత్రమే మిగతా వాళ్ళందరూ వెనక వెళ్ళిపోండి వెనకకి వెళ్ళిపోండి ముందుగా హలో ప్లీజ్ ఇక్కడ పక్కన ఎవరికి రావద్దు మీరు కూడా కొద్దిగా అక్కడ మీడియా కట్ట ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళు ప్లీజ్ ఆ చెక్ షర్ట్ కొద్దిగా పరమేశ్వరావు వాళ్ళని పక్క జరుపు కొద్దిగా పక్క జరుపు కెమెరాలకు అడ్డం వస్తున్నారు అక్కడ ప్లీజ్ కొద్దిగా వెనక జరగండి కొద్దిగా ఇప్పుడు ముందుగా టిఆర్ఎస్ పార్టీ నుంచి మీరు కొద్దిగా పక్క జరగండి ప్లీజ్ ఫోటోగ్రాఫర్స్ కొద్దిగా కొద్దిగా మీరే తీసుకుంటారు వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా అగో ముందుగా ఈరోజు ఎవరు మాట్లాడదు ఆపేసేయండి అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ నిలవడం ఆపేసే టిఆర్ఎస్ పార్టీలో గత కొన్ని సంవత్సరాల నుంచి మినిమం వేజెస్ యొక్క కమిటీకి చైర్మన్ గా పనిచేస్తున్న సామ వెంకటరెడ్డి గారు ఇవాళ టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు వారిని చేరిన సందర్భంగా ఒక రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈ సభకి అధ్యక్షత వహించినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు అన్న పెద్ద సంజయ్ గారు జనగాం జిల్లా అధ్యక్షులు దశవంత్ అన్న గారు చిట్ట బాలకృష్ణారెడ్డి గారు రవీంద్ర నాయక్ గారు రంగారెడ్డి గారు నరేష్ గారు అక్క రాణి రుద్రమ్మ గారు దర్వేల్ అన్న గారు వేదిక అందినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం పత్రికా సోదరులకు ఈ కార్యక్రమానికి నాతో పాటుగా జాయిన్ అవ్వడానికి వచ్చినటువంటి తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మియాపురం నాగేష్ గారు తెలంగాణ లెక్చరర్స్ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు మారోజు చంద్రశేఖర్ గారు వివిధ జిల్లాల నుంచి భారీగా తరలి వచ్చినటువంటి తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం టిఆర్ఎస్ పార్టీ
మరియు ప్రైవేట్ లెక్చరర్లు అందరికీ కూడా స్వాగతం, ధన్యవాదాలు. ఈరోజు 2001 నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం రోజు నుంచి టీఆర్ఎస్ పార్టీలో నేను పనిచేయడం జరిగింది. 20 సంవత్సరాలు పార్టీలో పనిచేసిన, 14 సంవత్సరాలు ఉద్యమంలో కేసీఆర్ గారికి వెన్నంటి నడిచాం. ఉద్యమంలో భాగంగా వారు చెప్పినటువంటి అనేక మాటల్ని నమ్మినాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అన్ని రకాలుగా ఈ తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది, మన నీళ్లు మన నిధులు మన నియామకాలు మనం వాడుకోవచ్చు అని చెప్పేసి వారు చెప్పినటువంటి మాటలను నమ్మినాం. వాస్తవం కూడా మనం కూడా ఉద్యమం చేసినాం అందరం. నిజంగానే తెలంగాణ రాష్ట్రం వస్తే అనేక మంది యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అనేక రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మనం భావించి అందరికందరం తెలంగాణ మొత్తానికి మొత్తం ఏకతాట పైకొచ్చి తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటగా కేసీఆర్ గారికి ఉద్యమ నాయకుడు అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టింది. అయితే ఉద్యమ సందర్భంగా కేసీఆర్ చెప్పిన చాలాసార్లు, నేను ఒక్కనే బయలుదేరినా, నేను ఒక్కనే తెలంగాణ తెచ్చినా. నిజంగా మీరు ఒక్కరే తెలంగాణ తెచ్చి ఉంటే, తెలంగాణ మీకు ఒక్కరికి తెచ్చేంత శక్తి ఉండి ఉంటే, మరి తెచ్చిన తెలంగాణ అని 63 మంది ఎమ్మెల్యేలు మీకు అప్పచెప్తే, 63 మంది ఎమ్మెల్యేలతో మీరు ఎందుకు తెలంగాణ బంగారు తెలంగాణ చేసుకోలేక మిగతా పార్టీ ఎమ్మెల్యేని ఎందుకు కొనుక్కున్నారు? ఒక అనైతికమైన పాలన కొనసాగిస్తూ మిగతా పార్టీలు నిర్వీర్యం చేసుకుంటూ, ప్రతిపక్షాలు నిర్వీర్యం చేసుకుంటూ అనైతికంగా తెలంగాణ ద్రోహులు ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే తప్పు అని చెప్పేసి భావించి తెలంగాణ ఉద్యమకారుల మీద అనేక రకాలుగా దాడి చేసి అనేక రకాలుగా కేసులు పెట్టి అనేక రకాల ఇబ్బందులకు గురిచేసినటువంటి తెలంగాణ ఉద్యమ ద్రోహుల్ని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళ పక్కన పెట్టుకోవడం, వారికి మంత్రి పదవులతో పాటు అనేక రకాల కాంట్రాక్టులు అన్ని రకాల ఫెసిలిటీస్ వారికి ఏర్పాటు చేయడం కాకుండా తెలంగాణ వాదుల్ని తెలంగాణ ఉద్యమకారుల్ని పట్టించుకోకపోవడం చాలా విచారకరం. నాకు తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నాకు మినిమం వేజ్ బోర్డు చైర్మన్ ఇచ్చిండ్రు, నాకేం తక్కువ చేయలేదు టీఆర్ఎస్ పార్టీ. కానీ నేను నాకు పదవి రాకపోయినా పర్లేదు, రాకున్నా బాగుండు, కానీ ఈ తెలంగాణ ద్రోహుల్ని మంత్రులుగా చూడటం జీర్ణించుకోలేకపోయినట్టు పరిస్థితి. వాళ్ళు మంత్రులుగా, వాళ్ళు చైర్మన్లుగా, వాళ్ళు కాంట్రాక్టర్లుగా మొత్తం తెలంగాణ ద్రోహులే ముందు ఉండి వాళ్ళు తెలంగాణ బంగారు తెలంగాణ నిర్మాణంలో వాళ్ళు పాల్పంచుకుంటారు అని చెప్పేసి అంటే, మరి ఆ బంగారు తెలంగాణ నిర్మాణంలో తెలంగాణ ఉద్యమకారులు పనికిరారా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణలో ప్రైవేట్ రంగంలో ఏం జరుగుతూ ఉంది? ప్రైవేట్ రంగంలో అనేక రకమైనటువంటి పరిశ్రమలు ఉన్నాయి. సమైక్య రాష్ట్రంలోనే అనేక పరిశ్రమలు ఉండే, హైదరాబాద్ కేంద్రంగా అనేక పరిశ్రమలు ఉన్నమాట వాస్తవమే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేటీ రామారావు గారు చెప్తుంటారు రోజు, ఈ తెలంగాణలో మా ప్రభుత్వం మా అనుసరించిన విధానం వల్ల, మా సింగిల్ విండో విధానం వల్ల, మా ఇండస్ట్రియల్ పాలసీ వల్ల, ద బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఇన్ ద వరల్డ్ అంట, మా ఇండస్ట్రియల్ పాలసీ వల్ల లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. రోజు పేపర్లు అదే ఉదరగొట్టడం వచ్చారు, కేసీఆర్ గారు కేటీఆర్ ఎక్కడ మీటింగ్ పోయినా అదే కథ. ఫారిన్ వచ్చినా కూడా ఫారిన్ నుంచి దిగంగానే ప్రెస్ మీట్, ప్రెస్ మీట్ లో లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినాం, మా ఇండస్ట్రియల్ పాలసీ చాలా బాగుందని చెప్తుంటారు. నిజంగానే మీ ఇండస్ట్రియల్ పాలసీ బాగుంటే, మీ ఇండస్ట్రియల్ పాలసీ వల్ల లక్షలాది కోట్లాది పెట్టుబడులు వచ్చి ఉంటే, లక్షలాది ఉద్యోగాలు సృష్టించబడి ఉంటే, నిజంగా మీరు శ్వేతపత్రం విడుదల చేయడం దమ్ముంటే, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 సంవత్సరాలు మీ ప్రభుత్వంలో ప్రైవేట్ రంగంలో ఎన్ని ఉద్యోగాలు సృష్టించారు, ఆ సృష్టించిన ఉద్యోగాలలో నా తెలంగాణ బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో మీరు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా. అన్ని పల్లి ఊర్లు కబుర్లే, పరిశ్రమలు వస్తున్నాయి తప్ప వచ్చింది లేదు, ఒక్కరికి ఉద్యోగ అవకాశం వచ్చింది లేదు ప్రైవేట్ రంగంలో. గవర్నమెంట్ ఉద్యోగాలు ఎట్లా ఇవ్వరు? గవర్నమెంట్ ఉద్యోగాలు ఒకవేళ ఇచ్చినా, ఇవ్వగలిగిన మహా అంటే 4 లక్షల ఉద్యోగాలు మాక్సిమం ఇవ్వగలుగుతాం ఏ ప్రభుత్వం వచ్చినా. కానీ ఇవాళ ప్రైవేట్ రంగంలో లక్షలాది ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, కానీ ఆ ఉద్యోగ అవకాశాలు మన తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు రావట్లేదు అని చెప్పేసి 2004లో తెలంగాణ ప్రభుత్వ సంఘం మేము స్థాపించినాం. నేను అధ్యక్షుడిగా, మీయాపురం నాగేశ్వర గారు వ్యవస్థాపక సభ్యులుగా, కేటీ రామారావు గారు అమెరికా నుంచి రాగానే, ఆయన అమెరికా నుంచి రాగానే మొట్టమొదటి సంఘానికి గౌరవాధ్యక్షుడిగా మేము ఎంచుకున్నానండి. మొట్టమొదటి సంఘానికి గౌరవాధ్యక్షుడు కేటీ రామారావు గారు, వారు గౌరవాధ్యక్షులుగా 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు మా సంఘానికి పనిచేసినటువంటి సందర్భం. వారికి తెలుసు ప్రైవేట్ రంగంలో ఏం జరుగుతుందో, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు నిజంగా పిల్లలకు ఉన్నాయా? గవర్నమెంట్ ఉద్యోగాలు పడితే, ఒక కానిస్టేబుల్ ఉద్యోగం పడితే ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి పిల్లలు 100లాది మందిగా ఒక ఉద్యోగం కోసం అప్లై చేస్తున్నమాట, వాస్తవం కాదా? మరి ప్రైవేట్ రంగంలో, సాఫ్ట్వేర్ రంగంలో, అన్ని రకాలుగా విద్యారంగంలో, అన్ని రకాల రంగాలలో మీరు ఉద్యోగాలు సృష్టిస్తే, ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం అప్లికేషన్కి ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలు ఎందుకు అప్లై చేస్తున్నారు? మీరు గమనించేస్తే కొడతా ఉన్నాం. నిజంగా ఒక మెకానికల్ ఇంజనీర్ కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తే కర్మ అవసరం పడుతుందా? కానిస్టేబుల్లో మనం కించపడతలేము, కానీ ఒక ఇంజనీర్ చదువుకున్నాడు, వారికి సంబంధించినటువంటి సెక్టర్లో జాబ్ వస్తే
వాటి ప్రతిభను చూపించుకునే అవకాశం ఉంటుంది. అవకాశాలు మన దగ్గర ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 7వ తరగతి పిల్లలు కూడా ఉద్యోగాలు కల్పించేందుకు ఉద్యోగ అవకాశాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఇవాళ మీరు సృష్టించినవి కాదు, అవి సమైక్య రాష్ట్రంలోనే హైదరాబాద్ రాజధానిగా అనేక పరిశ్రమలు వచ్చాయి. ఆ పరిశ్రమలు అప్పుడు మనం ఉద్యమం చేసింది ఈ ప్రైవేట్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలలో మన ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ చట్టం చేయాలని చెప్పి ఉద్యమం చేసిన వాళ్ళ. ఈ రోజు వచ్చిన తర్వాత తెలంగాణ 8 సంవత్సరాల తెలంగాణలో ఒక్క ఉద్యోగం కూడా ప్రైవేట్ రంగంలో మనకు పెరగలేదు. అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులే తెలంగాణ ఇతరులే మొత్తం ఏ పరిశ్రమలు చూసినా, ముఖ్యంగా విద్యారంగంలో చూసుకుంటే, కార్పొరేట్ విద్యారంగంలో చూసుకుంటే నారాయణ కాలేజీ, చైతన్య కాలేజీ శ్రమతోపిడి, విద్యార్థుల నిలువుదోపిడి, విద్యార్థి తల్లిదండ్రుల నిలువుదోపిడి జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ప్రైవేట్ రంగంలో స్థానికులకు 70% ఉద్యోగాలు కల్పిస్తూ వాళ్ళు చట్టం తీసుకొచ్చిండ్రు. మన సోయమైంది 60 సంవత్సరాల తెలంగాణ ఉద్యమ పోరాటం జరిగింది నీ ఉద్యోగాల కోసం కాదా, నీకెందుకు చట్టం చేయట్లేదు అని కేటీ రామారావు గారు అడిగితే నీకేం పని లేదు అని ఉద్యమ నాయకుడి వైక చేరమని ఏం మాట్లాడుతున్నాను. నేను అడిగింది నా కోసం కాదు, వాళ్ళు ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఇన్ని పరిశ్రమలు వస్తున్నాయని చెప్తున్నారు కేటీ రామారావు గారు. రోజు పొద్దున్న చేస్తే పేపర్లలో టీవీలలో అదే ముచ్చట, 24,000 కోట్ల పెట్టుబడులతో 24,000 కోట్ల పెట్టుబడులతో కంపెనీ వచ్చింది. ఇవాళ కూడా వచ్చింది, నిన్న కూడా వచ్చింది. మనం మీ పేపర్లు ఒకసారి తిరిగేయండి మిత్రులారా, ఏ పేపర్లు చూసినా ఏ టీవీలో చూసినా 100,000 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వస్తున్నాయంట. 100,000 కోట్ల తెలంగాణకు పెట్టుబడులు వస్తే 100,000 ఉద్యోగాలు సృష్టించబడితే, మన నిన్న జరిగినటువంటి రైల్వే స్టేషన్ సంఘటనలో నిరుద్యోగులు ఎందుకనంత ఇదిగా, ఎందుకు ఒక చిన్న జాబ్ కోసం ఎందుకంత మంది ఉద్యమం చేస్తే పట్టుకొస్తా ఉంది. నిజంగా ఉద్యోగ అవకాశాలు ఉన్నమాట వాస్తవమైనప్పటికీ అవి మన ప్రాంత నిరుద్యోగులకు ఎందుకు రావట్లేవు. దయచేసి మేము కోరేది ఒక్కటే, తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసింది ప్రైవేట్ రంగంలో కూడా ఈ ప్రాంత ఉద్యోగులకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలాగా చట్టాలు తేవాలని చెప్పేసి మేము ఉద్యమం చేసినాం. భారతీయ జనతా పార్టీలో నేను చేరడం కూడా ఖచ్చితంగా సంజయ్ కలిసినప్పుడు కూడా చెప్పిన అన్నగారు, ఇవాళ ఈ ప్రాంత నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు, దయచేసి మన పార్టీ కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, ఒక చట్టం చేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రాంత ప్రైవేట్ రంగంలో ఖచ్చితంగా మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించే విధంగా మన ప్రభుత్వం రాబోయే ప్రభుత్వం ఖచ్చితంగా మనది, ఎవరు అడ్డం పడ్డా ఎవరు కాకపోయినా తెలంగాణ రాష్ట్రంలో మన గవర్నమెంట్ రాబోతా ఉంది. దయచేసి ప్రాంత ప్రజలకి, నిరుద్యోగులకి ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు అవకాశాలు కల్పించే విధంగా మన పార్టీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నా. ఈ సందర్భంగా ప్రైవేట్ రంగం మీద కూడా, కార్పొరేట్ విద్యారంగం మీద కూడా ఖచ్చితంగా నియంత్రణని, కంట్రోల్ని పెట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దశగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పార్టీ పెద్దలందరూ కూడా వినియోగిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై తెలంగాణ, జై హింద్, జై శ్రీరామ్. మీడియాకు కెమెరాలకు అడ్డం అటు ఇటు నడవకండి దయచేసి. ఇప్పుడు అదే విధంగా వారితో పాటుగా చేరిన యొక్క నాగేశ్వరరావు గారికి, చంద్రశేఖర్ గారికి, ఇతర వారితో పాటుకు వచ్చిన సహచరులు 500 మందికి అందరికి కూడా భారతీయ జనతా పార్టీలో వాళ్ళందరినీ కూడా చేర్చుకున్నట్టుగా మేము, రాష్ట్ర అధ్యక్షుడు చేర్చుకున్నట్టుగా మేము ప్రకటిస్తున్నాము. ఆ తర్వాత వాళ్ళు వారు రామ వెంకటరెడ్డి గారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, వారితో పాటుగా వచ్చిన వాళ్ళు ఎవరెవరైతే ఆయా జిల్లాలకు సంబంధించిన జిల్లా అధ్యక్షుల సమక్షంలో అక్కడ మళ్ళీ వారు చేరుతారు. తర్వాత అదేవిధంగా ఇప్పుడు చందానగర్ యొక్క మాజీ టిఆర్ఎస్ కార్పొరేటరు శ్రీమతి నవతారెడ్డి గారు ఇప్పుడే భారతీయ జనతా పార్టీలో చేరిల్లు, టిఆర్ఎస్ రాజీనామా చేసి వారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. భరత్ మాతా కీ జై. సంజయ్ అన్న, ఈరోజు నన్ను ఇంత గౌరవప్రదంగా బీజేపీ పార్టీలో చేర్చినందుకు ముఖ్యంగా సంజయ్ అన్న గారికి, అలాగే ప్రేమేందర్ రెడ్డి గారికి, మా శ్రేయోభిలాషులు జిట్టా బాలకృష్ణారెడ్డి గారికి, రాణి రుద్రమదేవి గారికి, అలాగే మా డివిజన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి గారికి, ముబ సత్యనారాయణ గారికి, అలాగే మా కాన్స్టిట్యున్సీలో ఉన్న రవికుమార్ యాదవ్ గారికి, యోగానంద్ గారికి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నరేష్ గారికి కూడా ఈరోజు తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే, ఈరోజు ఒక జిహెచ్ఎంసీలో సుమారు 50-60 వేల ఓట్లతోటి ఒక కార్పొరేటర్ గెలిస్తే వాళ్ళని ఒక వార్డు మెంబర్ కన్నా కూడా హీనంగా చూసే పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఉంది. మేము చూస్తూ ఉంటే, మేము 5 సంవత్సరాలు కార్పొరేటర్గా చేసినాము,
पनी चेयड़ा स्वतंत्र अंटी भयपड़ा उड़ेदी पार्टी उ गम्मन उम्मीद चूस मेस्ता पैस्थित रोजंगा उ कॉर्पोरेटर पेरे तप वाल स्वतंत्र अने मुख्य शेरलिंगंपल्ली व्यवस्था चूस्ते मोतम एमएलए आध्र्यन एमएलए गारे नाला पोंगना नाला चिन्ना गल्ली एमएलए रावासिन तप याबे ओट याबे ओट याबे वेल ओट तोटी गेलिचिन कॉर्पोरेटर की इधी प्राधान्यता इव्वडं लेदु मुख्यंगा चूस्ते एमएलए चेयाल्सिन पनुलु मुख्यंगा ओक शेरलिंगंपल्लिलो ओक गुडी बड़ी तीसुकोरावाले डिग्री कॉलेज तीसुकोरावाले अलागे पेंशन्स इप्पिवाले इला डबल बेड्रूम्स इप्पिंचाली इलांटिवेमी कूडा एमएलए गा पनि चेयकुंडा मा एमएलए आर्कपूडि गांधी गारु ओक वार्ड मेंबर कन्ना हीनंगा ई रोजु शेरलिंगंपल्लिलो भ्रष्ट पट्टिस्तुन्नारु मुख्यंगा चूस्ते शेरलिंगंपल्लिनि अग्रगामंलो निलबेडुतुन्ना अनि चेप्पेसि पेद्द रोजु पेद्द स्टेट्मेंट्स पेपर्लो इस्तुन्नारु कानी अक्कड चूस्ते एमी उंडदु शिलाफलकाल्लो आयन पेरु ताटकाय अक्षरालतो रासुकोवडं तप्प अक्कड अभिवृद्धि लेने लेदु अनि चेप्पेसि ई विधंगा मीकु तेलियजेस्तुन्नानु ई राबोये रोजुल्लो शेरलिंगंपल्लिलो नायक मा बीजेपी नायकुलं अंदरं कलिसि कूडा टीआरएस हटावो शेरलिंगंपल्ली प्रजल बचावो अने निनादं तोटि मेमंदरं कूडा नायकुलं अंदरं कूडा ओक ताटि मीद निंचोनि अंदरं कूडा तेलंगाण प्रांतंलो मोट्टमोदटिसारिगा शेरलिंगंपल्लिलो जेंडा एगरे बीजेपी जेंडा एगरेस्तामनि चेप्पेसि ई विधंगा मी अंदरिकी तेलियजेस्तू बंटि संजय गारि नायकत्वंलो बीजेपी जेंडा एगरेस्तामु तप्पकुंडा इप्पटिवरकु कूडा शेरलिंगंपल्लिलो काषाय जेंडा एगरलेदु ईसारि तप्पकुंडा मेमंदरं शपथम చేస్తున్నాము మా అందరం నాయకులం కూడా ఒక తాటి మీద నించొని శేలింగంపల్ల కాషాయ జెండా ఎగరేస్తామని ఈ విధంగా తెలియజేస్తూ నన్ను ఈ రోజు బీజేపీ పార్టీలో చేర్చుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. అదే విధంగా ఇంత ముందే మీరందరూ కూడా చూశారు అఖిల భారత బంజారా సంఘం నుంచి కృష్ణా నాయక్ గారు మన యొక్క మరి బంజారాలకు గాంధీగా పేరు గాంచిన యొక్క మన రవీంద్ర నాయక్ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ గారి యొక్క మరి సమక్షంలో వారు పార్టీలో చేరడం జరిగింది. వారితో పాటుగా కూడా అనేక వందల మంది వచ్చిల్లు వారందరి కూడా భారతీయ జనతా పార్టీలో చేర్చుకుంటున్నట్టు ఈ సందర్భంగా ప్రకటించడం జరుగుతున్నది. వాళ్ళు సైతం ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ ఆ తర్వాత జిల్లా అధ్యక్షుల యొక్క సమక్షంలో మళ్ళీ అక్కడ కలుస్తారు. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడే ముందు ఒక్క నిమిషం మన యొక్క దరు ఎల్లన్న గారు దరు ఎల్లన్న గారు ఒక పాట పాడవలసిన కోరుతున్నా. వర్ధులాలి బండి సంజయ్ నాయకత్వం, వర్ధులాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. బంగారు తెలంగాణ రాలే తమ్మీ, మనము కలలు గన్న తెలంగాణ గాలే తమ్మీ. బంగారు తెలంగాణ రాలే తమ్మీ, మనము కలలు గన్న తెలంగాణ గాలే తమ్మీ. మోసపోతిమయ్యా దొర మాటలు నమ్మి, మోసపోతిమయ్యా దొర మాటలు నమ్మి. సిప్ప చేతికొచ్చెనయ్యా దొర మాటలు నమ్మి. బంగారు తెలంగాణ రాలే తమ్మి, మనము కలలు గన్న తెలంగాణ గాలే తమ్మి. బంగారు తెలంగాణ గాలే తమ్మి, మనము కలలు గన్న తెలంగాణ రాలే తమ్మి. మనము కలలు గన్న తెలంగాణ రాలే తమ్మి. మనము కలలు గన్న తెలంగాణ తేవడం కోసం ఉద్యమకారులందరూ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇన్ని వేల మంది భారతీయ జనతా పార్టీలో చేరారు, ఇంతమంది ప్రముఖ నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Thank you.
ओके अंदर धन्यवाद मीडिया मित्र मरी मरी धन्यवाद मिम्मल इबंधी पेड़ दयचे सहकारी मे अंदर हृदयपूर्वक धन्यवाद अमेर कट उ दयचे प्लीज संजय गार अंदर की नमस्कार भारतीय जनता पार्टी टीआरएस पार्टी नायक इतर नायक स्वागत पलू सामा वेंकट रेड्डी गारु तेलंगाणा राष्ट्र कनीस वेतन सलाह संघम चेयरमैन गारु బాధ్యత ఉంది ఇంకా నాకు బాధ్యత ముఖ్యం కాదు తెలంగాణ ఏ ఆకాంక్షల కోసం ఏ ఆశల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో అది సాధించడం ముఖ్యమని భావించి వారు వారితో పాటు చంద్రశేఖర్ గారు రాంగోపాల్ రెడ్డి గారు నాగేశ్వర్ గారు నాగేశ్వరరావు గారు సుధాకర్ నాయక్ గారు వారందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంలో వారికి అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ నాయకురాలు మాజీ కార్పొరేటర్ చందనగర్ మాజీ కార్పొరేటర్ సోదరి నవతారెడ్డి గారితో పాటు వారి అనుచరులందరూ కూడా భారతీయ జనతా పార్టీ చేత సందర్భంగా వారికి అదేవిధంగా జాతీయ బంజారా మిషన్ రాష్ట్ర అధ్యక్షుడు సోదరు కృష్ణానాయక్ గారు వారి అనుచరులందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ చేరుతున్నందుకు వారికి అదేవిధంగా సంగారెడ్డిలో సంగారెడ్డి వాస్తవమైనటువంటి డాక్టర్ రాజాగౌడ్ గారు విఆర్ఎస్ తీసుకొని టిఆర్ఎస్ కూడా విఆర్ఎస్ ఇప్పించడానికి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న వీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఇంతకుముందు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు మధ్యలో మాట వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఉద్యమకారులకు ఉద్యమకారుల పార్టీగా చెప్పుకునే టిఆర్ఎస్ పార్టీలో స్థానం లేదు ఎవరైతే ఉద్యమ ద్రోహులరో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించరో ఆ రోజు ఉద్యమకారుల మీద లాఠీలతోని బరిసలతోని దాడులు చేసే ప్రయత్నం చేశారు కేసీఆర్ నే తెలంగాణ హైదరాబాద్ ఉరికిస్తానని కొట్టామన్నారు అలాంటి ఉద్యమ ద్రోహులందరూ కూడా ఈ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా స్థానం కల్పించడం నిజమైనటువంటి ఆకాంక్షలను ఆశయాలను సాధిస్తే టిఆర్ఎస్ పార్టీ దాన్ని భిన్నంగా వరించడం వాటి మర్చిపోయి అధికారానికి రావడం అధికారాన్ని కాపాడుకోవడం రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబమే తెలంగాణ రాష్ట్రంలో రాజ్యం ఏర్పడినటువంటి సందర్భంలో అది చూచి భరించలేక ఒక్కసారి ఈ తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసేటువంటి అమరవీరుల త్యాగాన్ని గుర్తొచ్చి వాటికి భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన ఒక నయా నిజాం పాలన ఒక కుటుంబ పాలన కొనసాగుతున్న సందర్భంలో ఎత్తి బస్సులో ఇటువంటి వారికి స్థానం ఉండదు. నిజంగా అమరవీరుల ఆత్మ శాంతి చేకూర్చాలంటే వాళ్ళ త్యాగాలు నెరవేర్చాలంటే ఎత్తి బస్సులో భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమని భావించి
టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఇవాళ ఈ టిఆర్ఎస్ పార్టీ యొక్క మెడలు వంచడానికి ప్రభుత్వం మెడలు వంచడానికి భారతీయ జనతా పార్టీ కష్టపడి అన్నిటికీ భరించి అన్నిటికీ తెగించి కుట్రాత్రుడి పోరాటం చేస్తున్న సందర్భంలో పార్టీ నమ్మి పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి మోడీ గారి యొక్క నాయకత్వాన్ని నమ్మి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి నిధుల విషయంలో సంక్షేమ పథకాల విషయంలో చేతులాంటి సహకారాన్ని నమ్మి ఈరోజు భారతీయ జనతా పార్టీలో వీరందరు చేరుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతా ఉన్నాం. మా తరఫున తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తల తరఫున మన నీళ్లు నిధులు నియామకరణ విధానంతోనే ఒక నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే వాటికి భిన్నంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న విషయం అందరూ తెలిసిందే. ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడు, ఏం పథకాలు ప్రయోజనపడతాడు, ఏం జీవనం ఇస్తాడు ఎవ్వరు తెలియదు. నిన్న చూసినాం విద్యాశాఖకు సంబంధించి జీవో ఇచ్చాడు, మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఒత్తిడికి తట్టుకొనక మన జీవో రెడ్డి తీసుకున్నాడు. ఇలా ఏ ఉద్యోగం చూసుకోవడా, ఏ భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తేనే రాష్ట్ర ముఖ్యమంత్రి గజగజ వంతలు దిగొస్తారని చెప్పి అందరూ భావిస్తున్నారు. గతంలో 317 జీవో విషయంలో కూడా ఆ రోజు సామా రంగారెడ్డి గారు సామా వెంకటరెడ్డి గారు అతను మాట్లాడారు. 317 జీవో విషయంలో భారతీయ జనతా పార్టీ కొట్లాట తీరుంచిన తర్వాత నేను ఎట్టి పట్ల భారతీయ జనతా పార్టీలో చేరాలనుకుంటున్నా. మా ఉద్యోగస్తులు మా ఉపాధ్యాయులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరండి చేరండి చేరండి, అదే ఉద్యమకారుల పార్టీ అని చెప్పి మా ఒత్తిడి తీసుకొస్తున్నారు. నాకు కూడా ఇబ్బంది కనిపిస్తున్నారు, నాకు ఈ పదవి ముఖ్యం కాదు, ఈ పదవి కోసం టిఆర్ఎస్ పార్టీ వేరలే, ఈ పదవి కోసం తెలంగాణ ఉద్యమాన్ని చేయలే, ఈ పదవుల కోసం మేము పోరాటం చేయలే, ఈ పదవుల కోసం లాభం చెప్పలే, ఈ పదవుల కోసం మేము చేరుకోలే, కొన్ని ఆకాంక్షల కోసం ఆశల కోసం చేరుకోలే తప్ప ఈ పదవి నాకు ముఖ్యం కాదని చెప్పి దృఢపరంగా మరి అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీలో అధికారికంగా ప్రాప్యతను నెరవేర్చే అవకాశం ఉన్నప్పుడు కూడా దాన్ని వదులుకొని ఉద్యమ ఆకాంక్షల కోసం భారతీయ జనతా పార్టీ కొట్టాడుతున్న తరుణంలో పార్టీ నమ్మి భారతీయ జనతా పార్టీ చేయడం చాలా సంతోషం. అందుకే వారు చెప్పిన విషయాలన్ని మీద వారు చెప్పిన విషయాల మీద అన్ని ఉద్యమాలు చేస్తున్నాం. నిరుద్యోగ సమస్య విషయంలో కూడా ఇంటికో ఉద్యోగం వస్తే ఇస్తామన్న కేసీఆర్ ఆయన ఇంట్లో 5 ఉద్యోగాలు ఇస్తున్నారు. నిరుద్యోగ ఇస్తాన కేసీఆర్ ఆయన ఈ కుటుంబానికి నెలకు 5 లక్షల రూపాయలు 15 లక్షల రూపాయలు జీతం దొక్కుతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకుంటారు, నిరుద్యోగ వృత్తులకే ఇబ్బందులు పడతా ఉంటారు. నీళ్ల విషయంలో మూత చేసాడు, ఫామ్ హౌస్ నీళ్ల కోసం 100 కోట్లు కూడా ఖర్చు పెట్టాడు. కృష్ణా జిల్లాల విషయంలో 4 జిల్లాలను పూర్తిగా ఎడారిగా మార్చిన మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. రైతు రుణమాఫీ అని చేరారు, పద్ధతి బీమాను ఇంప్లిమెంట్ చేస్తలేడు, రైతు బంధు ఇప్పటికీ ఇస్తలేడు, ఉద్యోగులకు జీతాన్ని ఇచ్చే పరిస్థితి లేదు, ఎప్పుడు జీతాన్ని ఇస్తారో తెలియని పరిస్థితి. ఇట్లా అనేక ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఇచ్చిన హామీలు తుమ్మలలోకి ప్రజల దృష్టి మళ్లించడానికి జిమ్మికులు చేస్తూ ఒక దర్జపు స్ట్రాటజీ టీములు పెట్టుకొని వాళ్ళు చెప్పినదల్లా చేసుకుంటూ ప్రజల విషయం ప్రజల మధ్య ఏ విధంగా తిరస్కరణకి ఏ విధంగా గురెత్తుండో ఇలా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీని నమ్మి తప్పకుండా ఏ ఉద్యమ ఏ ఆకాంక్ష కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడేసుకోవడమో ఆ దిశగా మనం ముందు అని చెప్పి ఆలోచనతో భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంలో చాలా సంతోషం. ఎందుకంటే ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక్కొక్కరి పేరు మీద 120,000 అప్పు చేసి పుట్టిన పుట్టకల పేరు కూడా అప్పు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు తీర్చాలి ఇవన్నీ. మరి ఉద్యోగ తిరస్కరణకి రాష్ట్ర ప్రభుత్వం గురైంది, యువకుల తిరస్కరణకు గురైపోయింది, రైతుల తిరస్కరణకు గురైపోయింది, మహిళల తిరస్కరణకు గురైపోయింది. కనీసం శాంతి భద్రతలు కూడా కాపాడలేని చేతన అవస్థలు రాష్ట్ర ముఖ్యమంత్రి నాడు, కనీసం స్పందిస్తే స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి లేరు. మైనర్ బాలికల మీద అత్యాచారం, హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, కబ్జాలు, డ్రగ్స్, ఒక మాఫియాలకు ఇలా భాగ్యనగరాన్ని అడ్డంగా మార్చడం వలన ఒక కంపెనీలు రావాలంటే భయపడే పరిస్థితి. వాళ్ళ పిల్లలను హైదరాబాద్ ఉద్యోగం కోసం పంపించాలంటే భయపడే పరిస్థితి. ఈ హైదరాబాద్ మైనర్ అమ్మాయిలు కానీ మహిళలు కానీ ఇలా బయటికి వెళ్ళి తిరగాలంటే భయపడే పరిస్థితి.
इवा पोलीस अधिकार गुप्तको ये विधि अराचका पापड़ो ये विधि संघ विद्रोह शक्त कुम्म प्रयत्न कनीस पेद प्रजु सा प्रजु स्टेशन पे न्याय जगे पैस्थ उलटा के भयपड़े पैस्थिण राष्ट्रे राष्ट्र में शांति भद्रत पूर्ति क्षीणाई शांति भद्रत का राष्ट्र मुख्यमंत्री टीआरएस पार्टी प्रभुत्म विषय वास्तव ये संघटन चूस आलस्य संघटन अभी भारतीय जनता पार्टी मीडिया बैठ पड़ते तब यह दारण संघटन सामजा के पैस्थ दादा चर्क पैस्थ आलस्य गत मूड रोज कंघटन मूड रोज पुलिस कल मूसक मुख्यमंत्री इप्ड कल मूसको उठा इट पेलंगा राष्ट्र पैस्थित एट्ठा राष्ट्र शांति भद्रत का संघ विद्रोह शक्त कठिन अच्छे धैर्यवंत पालन साहसोपेत कठिन निर्णय दुकने पालन तेलंगा राष्ट्र रावि अेद प्रजु बाधि सुख सतोष तो धैर्य जीवन विषयानी राष्ट्र प्रजु भाव में इतर राष्ट्र भारतीय जनता पार्टी पालित राष्ट्रीय संघ विद्रोह शक्त यह क्रिमिनल पट यह कठिन विवरीमो दाखी दी पेरज वेसको प्रजु चूं सदर्भ में मोडी गार पालन राष्ट्र रे मोडी गार ऐसी निजातिवंत पालन राष्ट्र रे मोडी गार कठिन निर्णय पालन तेलंगा राष्ट्र रे दाखी तोड़ केन्द्र राष्ट्र ने अभिवृद्धि की सहक सिद्ध राष्ट्र मुख्यमंत्री केन्द्रा भरण से पनी मोडी गार प्रभुत्म निजातनी राष्ट्रा की निधि राष्ट्रा की संक्षेम पथका अगर राष्ट्र मुख्यमंत्री संक्षेम पथकाल अमल विफल के दाड़ मंडा दी कारणमेंटे मोडी गार पेर बर्बाद होती पुटगत ना प्रभुत्म पड़पदी ने मतलब अधिकार आये अधिकार पेर प्रख्यात राष्ट्र मुख्यमंत्री मुख्यमंत्री कुट प्रयत्च तप तेलंगा राष्ट्रीय अभिवृद्धि सोयो यह राष्ट्र मुख्यमंत्री लेकिन केन्द्रा भवनम राजकीय लब्धि पे प्रयत्न चेयरान राष्ट्र प्रजु ग्रह अंके इच्छे पार्टी के अधिकार मन संक्षेम पथका निधि नरेंद्र मोदी प्रभुत्म राष्ट्र में अवकाश प्रजु भावित डबूज सरकार रही प्रजु भावित प्रजल आकांक्षक आशय आलोचन తెలంగాణ రాష్ట్రంలో ప్రజాసంబద్ధంగా బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి పాలించే అవకాశం ఇవ్వాలని చెప్పి అధికారి వారు చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలను విజ్ఞప్తి చేస్తూ కృష్ణా నాయకుడు గారు కూడా ఇవాళ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అనేక సమస్యల మీద వారు స్పందించి టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు కనీసం సేవారాల మందిరాలకు పది పూట చేసి ఆ స్వామివారికి పూజ చేసి आराध्य दलों सेवन मंदिर पूजे अयोधन कहीं वेतन तुम ग्राम पंचायत को मार्चि कहीं ग्राम पंचायत का मार्च तप तुम्हारे उन्ई कहीं अभिवृद्धि रोज को पैसा इपड़की पिछले पैस्थिंदी इट पूर्व समस्या अदे विधा प्रति सारी कुर्ची मुख्यमंत्री कहीं पूर्व समस्या परष्क बाधि आ महिला पेड़ वैसी अरेस्ट प्रयत्न विषयानी कृष्णनायक स्पष्ट जारी अदे विधि प्रवेट उद्योग संघ नायक इला भारतीय जनता पार्टी इवर एन को राष्ट्र मुख्यमंत्री उद्यमोत्सव स्थाक कंपनी स्थाक उद्योग अवतोच पड़े पना अंदर की उद्योग प्रवेट उद्योगो को इबंध पड़ो आ निरुद्योग अंदर प्रति निरुद्योग निरुद्योग वृद्धि प्रवेट उद्योग आगे प्रयत्न चेस्ट जीता इतने चाल मंदिर याजमान अंदर जीता लेकिन निरुद्योग वृद्धि कहीं वाल उद्योग पद्धति राष्ट्र में उद्योग उन्न उद्योग तोगे पैस्थिंद याजमा कुम तप इला उद्योग कापड़े प्रयत्न राष्ट्र मुख्यमंत्री अनेक प्राता कंपनी कंपनी वाट कनीस स्थाक उद्योग इबंध प्रयत्न प्रमाद राष्ट्र
इट पति अन्नी विषय भारतीय जनता पार्टी परष्क विश्वास तो राष्ट्र में एर्पड़े भारतीय जनता पार्टी प्रभुत्में भावी भारतीय जनता पार्टी चेत प्रति हृदयपूर्वक स्वागत पलत मुगे भारत माता की जय भारत माता की धन्यवाद अंदर मीडिया मित्र वाल अंदर धन्यवाद ब्रोकर अंके सब चाल जवान पड़ना चलिंग फुले राष्ट्रीय राष्ट्र मुख्यमंत्री राष्ट्र परस्थित लेदी अंके बेमेड़ती हाईपति सोई तपि एड पड़ते अभी वागत को मुख्यमंत्री आड़को आये गावे एक्ति पड़ते को मुख्यमंत्री आले ना कहीं मजी मुख्यमंत्री पेर उड़ी इला आये आलोचि वीलो बिडे ने मुख्यमाजी मुख्यमंत्री का बिड अंटी अल्लू गिंद कष्ट अग्निपेट दुर्क पेट्रोल तो वोसको नैन मैं ने मुख्यमंत्री का आवदान आयन अट्नागर रोज मंदिर चूड़ा वस्तु मैं ना तो मुख्यमंत्री का आवदान आयन अट्ना इलाण टीआरएस पार्टी शासन सभ्यु मतलब मैं मंदिर मुख्यमंत्री ऊर का मत चील टीआरएस पार्टी ओख मुख्यमंत्री ऐर मुख्यमंत्री वाल अचर वाल ग्रूप एमएलएकने स्थित ग्रूपने स्थित वार्डर अदे चोर फस्ट राष्ट्र मुख्यमंत्री रेल पदना मेनिफेस्टो एम इच्छे रेल पद्धा मेनिफेस्टो चली विपमानी अदे भगवदगीता अदे बैबल अदे खुरा भगवदगीता खुरा बैबल चलिए हामील हामी नेरवे अटेमार इंटर केसीआर की फाम अवाल प्रगति भवन वाणा मुख्यमंत्री मुख्यमंत्री बहिंग सभी मुख्यमंत्री देश मत राजनीति देश उत्तर अड़े देश मुख्यमंत्री बहिंग सभी देश प्रधान जातीय पार्टी प्रपंच अत्यधिक कार्यकर्ता सभ्यत् पार्टी भारतीय जनता पार्टी सभ्यत् गिंता ऊर्से उड़पो पार्टी केसीआर एंड फस्ट चलो रेल साल मल्ले तक वर्ष पक्का नि नीत इतना पक्का अड़पस्ता धन्यवाद Thank you.